2-3 వేల మంది పిల్లల్ని మీ చేతుల మీదుగా ఐఐటి స్టూడెంట్స్ని పంపించారు. అంటే సార్, మీరు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఐఐటి రామయ్య సెంటర్లో లేదా చుక్కా రామయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, కోచింగ్కి రావాలి అని అంటేనే ఎంట్రన్స్ పెట్టే రోజుల నుంచి ఇప్పుడు కొంత దాని ప్రాధాన్యత తగ్గడానికి గల కారణం ఏంటంటారు? అంటే మీరంత యాక్టివ్గా లేకపోవడం వల్ల? అది కాదు, ఇప్పటికి కూడా ఆ టీచర్సే పనిచేస్తున్నారు. కానీ ఏముందంటే అప్పుడు ఆనాడు వ్యాపారం కాలేదు. ఐఐటి యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా గైడ్లు వచ్చాయి ఈనాడు. ఓకే ఓకే కదా, టెక్నాలజీ పెరిగింది ఇందులో కూడా. తర్వాత ఎంతుందంటే వ్యాపారస్తులు వచ్చారు. వ్యాపారస్తులు క్లాసులో ఏం చదువు చెప్పాలనో, ఎన్ని నిమిషాలు చెప్పాలనో చెప్పేటువంటి ఒక మేనేజ్మెంట్స్ వచ్చాయి కదా. దారుణం. ఈనాడు తరగతికి వెళ్ళడానికి టీచర్ ప్రిపరేషన్ అవసరం లేదు. ఈ లెక్క చెప్పాలి, ఈ లెక్క సొల్యూషన్ ఇది, ఇక్కడ డౌట్ వస్తుంది, ఈ ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు, దానికి సమాధానం చెప్పాలి అని రాసేటువంటి యొక్క నోట్స్ కూడా ఇస్తారు. కాబట్టి రెడీమేడ్లో గైడ్స్ వచ్చాయి. ఆ గైడ్స్ చదువుకొని వస్తున్నారు, కొత్త ప్రశ్ననేతలో సమాధానం చెప్పేంత స్థోమత కూడా లేకపోలేదు. కాబట్టి ఇక ఏం వాళ్ళ బుర్రతో సొంత బుర్రతో ఏం ఆలోచిస్తారు సార్ వాళ్ళు? కాబట్టి ఇది ఈనాడు ఉన్నటువంటి ఒక పరిస్థితి. గైడ్స్ వచ్చి మనిషి యొక్క ఆలోచన శక్తిని స్తంభింపజేశాయి. గైడ్స్ ఇతర దేశాల్లో బ్యాన్ చేస్తారు, మన దేశాల్లో కూడా చలామణి చేస్తారు. కాబట్టి మనకు పరీక్షలో 100 మార్కులు వచ్చినా కానీ ఇంటర్వ్యూస్లో కూడా మన వాడు ఫెయిల్ అవుతున్నాడు. ఇది కాదు సార్. అంటే చదువు అని అంటే సైన్స్ మ్యాథ్స్ మాత్రమే అని అనుకునేవాళ్ళు, డాక్టర్ ఇంజనీరు లేదంటే ఐఐటి అనుకునేవాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు. కానీ గత కొంతకాలంగా ఆర్ట్స్ సైడ్ కూడా వచ్చే ఒక అవేర్నెస్ పెరిగిందని అనుకోవచ్చు అంటారా? ఇంకా రాలేదు. చాలా అంతండి. నేను ఎందుకోసం అంటే మన దేశంలో పాటు చూడలేదు కానీ నేను ఇతర దేశాల్లో పాట నేను చూశాను కదా. అంటే 11వ తరగతిలో ఉన్నప్పుడే అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తారు. ఓకే, వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కు మెడిసిన్ ఎగ్జామ్కు. దాని లోపల అడుగుతారు కదా అంటే గత 20 సంవత్సరాల లోపల నీ శాట్ నీ మార్కులు అడిగారు, నీకు అవన్నీ కూడా జరిగే వేరే ఉన్నాయి. అసలు నాకు పిల్లవాడిని పరీక్ష చేసేది నువ్వు ఎన్ని నవలలు చదివినవరా అని అడుగుతారు. అవునండి. అంటే ఎందుకని? ఆ నవలలు చదివితే సోషల్ సెటప్ తెలుస్తాయి. ఓకే, ఎన్ని నవలలు చదివావు పరీక్షకు వెళ్ళే ముందు, ఈ 2 నవలల లోపల ఈ 20 నవలల లోపల ఏదన్నా నీకు ఇష్టం వచ్చిన 2 నవలల పేరు చెప్పండి అంటారు. ఓహో, ఆ నవల్లో ఉన్నటువంటి సామాజిక సమస్యల పైన ఆ ఇంటర్వ్యూస్లో అడుగుతారు వాళ్ళు. కానీ ఇది చెప్తుంటే మీరు నాకు గుర్తొచ్చింది సార్, మీరు వయోజన విద్యలో అమ్మ అన్న బుక్ చదివి వినిపించడం అనేది కాన్సెప్ట్ చూసుకుంటే దానికి దీనికి చాలా దగ్గర పోలికలు అనిపించలేదు మీకు? అంటే మనిషికి సామాజిక పరిజ్ఞానం ఉండాలి. సామాజిక పరిజ్ఞానం ఉన్నట్టయితే సామాజిక సమస్యలపై అతను ఒక అభిప్రాయాన్ని రాగలుగుతాడు. ఇవాళ పోలీస్ ఆఫీసర్ ఎంతున్నదో తుపాకీ తీసుకొని ల్యాండ్ ఆర్డర్ కాదు. ఇవాళ పోలీస్ ఆఫీసర్కు తండ్రి బిడ్డను చంపితే ఏం కారణం? ఈ సామాజిక సమస్యలపైన ఆలోచించేటట్టు పోలీస్ ఆఫీసర్ కావాలి కదా. ఆ పిల్ల యొక్క మెదడు ఏమిటి, తండ్రి యొక్క మెదడు ఏ విధంగా ఉన్నది, ఇద్దరిలో ఏం వ్యత్యాసం ఉన్నది అంటే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ లోపల తుపాకీ కాదేతుందో నిర్ణయం చేసేది,
అతని సామాజిక పరిజ్ఞానం ఎంత ఉందో నిర్ణయం చేస్తుంది. ఎందుకు మనం చేస్తున్నా? అవును సార్, కానీ అలాంటి సిస్టమ్ రావాలి సార్ మనకు కూడా. అవును.